వెల్కమ్ టు తెలంగాణ ఎక్స్ప్రెస్. నేను మమత. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. నిరుద్యోగులు ఉద్యోగులను నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఏ ఒక్క హామీ నెరవేర్చలేదన్న బీఆర్ఎస్. కాంగ్రెస్ సర్కార్పై నిరుద్యోగుల జంగ్ సైరన్. విద్యాశాఖ ఆఫీస్ ముట్టడించిన నిరుద్యోగ జేఏసీ విద్యార్థి సంఘాలు. సింగరేణి బొగ్గు బ్లాకుల వేలంపై మండిపడుతున్న కార్మికులు. మందమర్రి జీఎం కార్యాలయం ముందు వామపక్షాల ధర్నా. నారాయణపేట జిల్లా మక్తంలో దొంగల హల్చల్. 66 తులాల బంగారం, 50,000 నగదు చోరీ. వరంగల్ జిల్లా బుర్హన్పల్లిలో ప్రాణం తీసిన భూ తగాదా. మాజీ సర్పంచ్ దేవేందర్ దారుణ హత్య. వైభవంగా బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణోత్సవాలు. రేపు అమ్మవారి కళ్యాణం, 10న రథోత్సవం. ఇక అప్డేట్ చూస్తే, సింగరేణి ఉద్యమ నాయకుడు రచయిత మహ్మద్ హుస్సేన్ అలియాస్ రమాకాంత్ అక్రమ అరెస్టును మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్రంగా ఖండించారు. డీజీపీ తక్షణమే ఈ వ్యవహారంపై స్పందించి హుస్సేన్ ఆచూకీపై ప్రకటన చేయాలని ట్విట్టర్ వేదికగా డిమాండ్ చేశారు. ప్రజాపాలన అంటూనే అక్రమ నిర్బంధాలు అరెస్టులు చేయడం తగదన్నారు. హుస్సేన్ ప్రాణాలకు ఏదైనా జరిగితే రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు హరీష్ రావు. సింగరేణి ఉద్యమ నాయకుడు రచయిత మహ్మద్ హుస్సేన్ అలియాజ్ రమాకాంత్ను అక్రమ అరెస్టును మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్రంగా ఖండించారు. డీజీపీ తక్షణమే ఈ వ్యవహారంపై స్పందించి హుస్సేన్ ఆచూకీపై ప్రకటన చేయాలని ట్విట్టర్ వేదికగా డిమాండ్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి లివిల్ అందజేస్తారు. లివిల్ ఈ రోజు తెల్లవారుజామున 6 గంటలకు పోలీసులు దౌర్జన్యంగా ఇంట్లోకి ప్రవేశించి అరెస్టులు నోటీస్ లేకుండానే అరెస్ట్ చేశారని చెప్పేసి మరి కుటుంబ సభ్యులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే మధ్యలో వచ్చిన వాళ్ళు పోలీసులు అని చెప్పడం తప్ప తాము ఎక్కడ నుంచి వచ్చాము, ఎందుకు వచ్చామనేది ఇప్పటి వరకు చెప్పలేదు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వారు చెప్పారు. ఈ సందర్భంలోనే మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఏదైతే ఈ ఉద్యమం సంబంధించి కావచ్చు, ఇటు అలియాస్ రమాకాంత్ సంబంధించి ఒక ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. 15 జనజీవన సమస్యలో ఉంటున్న సింగరేణి ఉద్యమ నాయకుడు రచయిత మహమ్మద్ హుస్సేన్ అలియా సమకాంతును పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారని, మానవ హక్కులు ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయని, తక్షణమే డీజీపీ వ్యవహారంపై స్పందించి హుస్సేన్ ఆచూకీ ప్రకటన చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా చెప్పారు. ప్రజాపాలన చెప్పిన అక్రమ నిర్బంధాలు అరెస్ట్ చేయడం కాంగ్రెస్ ప్రభుత్వానికి తగదు, హుస్సేన్ ప్రాణాలకు ఏమైనా జరిగితే రాష్ట్ర ప్రభుత్వాన్ని బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పేసి కూడా చెప్పారు. అంతేకాకుండా ఇవాళ ఏదైతే ఎక్కడ చూసినా అక్రమ అరెస్టులు ఇటు నిర్బంధాలే కొనసాగుతున్నాయని చెప్పేసి కూడా మరోసారిగా ఈ ఉదంతా స్పష్టం చేస్తుంది. ఇప్పుడు ఏదైతే మావోయిస్టు మహమ్మద్ హుస్సేన్ పోలీసులు గత 15 సంవత్సరాలుగా జనజీవన సమస్యలో ఉన్నప్పటికీ వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేశారు, ఎవరు అరెస్ట్ చేశారని కూడా ఇప్పటి వరకు తెలియకుండా గోప్యంగా ఉంచడంపై మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు స్పందించారు. డీజీపీ వెంటనే స్పందించి దీనిపై ఒక ప్రకటన చేయాలి, ఎందుకు అరెస్ట్ చేశారు, ఏ కారణం అరెస్ట్ చేశారు, ఎవరు అరెస్ట్ చేశారు అరెస్ట్ చేస్తే అనే దానిపై స్పష్టత ఇవ్వాలని చెప్పేసి కూడా మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఒక ఎక్స్ వేదికగా చెప్పారు. ఇప్పటికే ఏమైనా ఉంటే ప్రాణాలకు ఏమైనా జరిగితే మాత్రం ఖచ్చితంగా అది రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రితో పాటు డీజీపీ బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పేసి కూడా హెచ్చరించారు. మహమ్మద్ గత 15 ఏళ్ళుగా సాధారణ చట్టపత్ర జీవనం సాగిస్తూ సీనియర్ సిటిజన్ అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పారు. గత పాత పరిచయాన్ని పరిశీలిస్తున్న కోర్టులో సూర్యుడి కష్టపడి ఏకైక కారణంతో చట్టాలను గౌరవించాల్సి పోలీసులు ఏ విధంగా అక్రమ పద్ధతిలో చట్ట విరుద్ధంగా పట్టుకెళ్ళడం పౌర రాజ్యాంగ హక్కుల ఉల్లంఘనమే అవుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పారు. ఇప్పటికైనా ఈ ఏదైతే ఉదంతముందో దీనిపై డీజీపీ తక్షణమే స్పందించి ఉద్యోగ సంబంధించిన ఆర్థిక వ్యవస్థ ఎందుకు
అరెస్ట్ చేస్తే ఎందుకు అరెస్ట్ చేశారు, ఎవరు అరెస్ట్ చేశారు అని ఒక ప్రశ్న మాత్రం చేయాల్సి ఉంది. ఇది తక్షణమే చేయాల్సిన ఈ సందర్భంగా పోలీసు డీజీపీని విజ్ఞప్తి చేశారు. రైట్లీ వెల్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. ఇదే అంశానికి సంబంధించి మనతో ఫోన్ లైన్ లో మాట్లాడడానికి టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి గారు అవైలబుల్ గా ఉన్నారు. నమస్తే రాజిరెడ్డి గారు. రాజిరెడ్డి గారు, సింగరేణి ఉద్యమ నాయకుడు రచయిత అయిన మహమ్మద్ హుస్సేన్ అలియాస్ రమాకాంత్ ను ఇలా పోలీసులు అక్రమ అరెస్ట్ చేయడాన్ని ఎలా చూడాలి, ఏం చెప్తారు? ఈరోజు ఉదయం హుస్సేన్ అలియాస్ రమాకాంత్ సింగరేణి కార్మిక సమాఖ్య సీకాసగా పిలువబడేటువంటి ఈ సింగరేణి కోల్ బెల్ట్ ప్రాంతంలో పనిచేసినటువంటి నాయకుడిని అరెస్ట్ చేయడం అనేటువంటిది సరైంది కాదు, దీన్ని ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ సింగరేణి కార్మికోద్యమంలో కానీ సింగరేణి కార్మికుల కష్టాల్లో నష్టాల్లో బాధల్లో పాలు పంచుకోవడంతో పాటుగా అనేక ఉద్యమాలకి సారథ్యం వహించి నాయకత్వం వహించి ఈరోజు వేజిబోర్డు లాంటిదైతేంది, కనీస సౌకర్యాలు అయితేంది, కనీసంగా ఈ సంక్షేమం విషయంలో అయితేంది, వైద్యం విషయంలో అయితేంది, విద్య విషయంలో అయితేంది, కార్మికుల కోసం పోరాటాలు చేసినటువంటి దాంట్లో ప్రముఖ నాయకుడుగా ఉన్నటువంటి హుస్సేన్ ఆయన గత 15 సంవత్సరాలుగా అనారోగ్యంతో ఉంటూ ఆయన వ్యక్తిగత కారణాల వల్ల ప్రజా జీవనంలోకి వచ్చినటువంటి ఆయనని ఈరోజు అకారణంగా ఏమాత్రం ఇన్ఫర్మేషన్ కుటుంబ సభ్యులకు ఇవ్వడం కానీ ఎందుకు తీసుకెళ్తున్నామని కానీ ఎవరు అని అటువంటిది చెప్పకుండా మరి ఎక్కడి పోలీసులు మరి ఏ మఫ్తీలో వచ్చినటువంటి వాళ్ళు ఈరోజు తీసుకుపోవడం అనేటువంటిది మళ్ళీ గతంలో ఉన్నటువంటి రోజుల్ని తలపిస్తున్నట్టుగా కనిపిస్తూ ఉన్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇలాంటి సంఘటనలు చాలా తక్కువగా అరుదుగా ఉన్నాయి, కానీ ఈరోజు మళ్ళీ రాష్ట్రంలో ఈ విధమైనటువంటి అరెస్టులు ఇలాంటి చట్టబద్ధమైనటువంటి చర్య చేపట్టకుండా తీసుకువెళ్ళడం అనేటువంటిది వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా ఆందోళన ఉన్నటువంటి విషయంలో ప్రభుత్వం వెంటనే డీజీపీ గారు వెంటనే స్పందించి దానిపైన ఒక వివరణ ఇస్తూ ఆయనకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆయనను ఎక్కడ ఉన్నాడు, క్షేమంగా ఉన్నాడో ఏంటి అనేది తెలియజేసేటువంటి విధంగా ఈరోజు ప్రకటన ఇవ్వాలనేటువంటిది కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఒక ప్రజా జీవితంలో ఉన్నటువంటి వాళ్ళని ఈ విధంగా చేసినట్టయితే రేపు రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఇలాంటి ముందుకొచ్చేటువంటి వాళ్ళని కూడా మనము రాష్ట్ర ప్రభుత్వం తీసుకునేటువంటి చర్యలు కానీ పోలీసు వాళ్ళది కొంత ఇబ్బందికరంగా మారుతున్నటువంటి ఈ తరుణంలో సింగరేణి కార్మికుల కోసం పనిచేస్తూ ఈవెన్ ఆయన సరెండర్ అయిన తర్వాత కూడా ప్రజా జీవితంలో కూడా ఆయా సందర్భాల్లో సింగరేణి కార్మికుల ఇష్యూస్ కానీ ఆయనతో పనిచేసినటువంటి వ్యక్తులతో ఉన్నటువంటి సంబంధాల విషయంలో కానీ అప్పుడప్పుడు వస్తూనే ఉంటాడు. ఇక్కడ మీటింగ్లలో సెమినార్లలో కూడా పాల్గొని సింగరేణి కార్మిక ఉద్యమం ఎట్లా ఉండేది, ఇప్పుడు ఎట్లా ఉంది, ఏంటి దీనికి ఏం చేస్తే బాగుంటుంది, మీ హక్కుల సాధన కోసం ఏ విధంగా చెయ్యాలి అనేటువంటిది ఇప్పుడు సింగరేణి యాజమాన్యం అయితేంది, లేకపోతే ఇతరత్ర మనం చూస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు అయితేంది, చాలిచాలని వేతనాలతో ఉన్నటువంటిది అయితేంది, ఇవన్నీ కూడా సమస్యలు ఉన్నాయి అనేటువంటి దాంట్లో ఒక స్పందించేటువంటి ఈ సమస్య మీద స్పందించి ఒక వివరణగా ఇచ్చి ఏం చెయ్యాలి అనేటువంటి యువతకి ఒక మార్గ నిర్దేశంగా ఉంటూ ఒక చట్టబద్ధమైనటువంటి హక్కుల పోరాటం కోసం మీ వంతుగా ఏం చేయాలి అనేటువంటిది తెలియజేసేటువంటి నాయకుణ్ణి ఈరోజు అకారణంగా ఈరోజు అరెస్ట్ చేయడం అనేటువంటి దాన్ని మేము ఖండిస్తా ఉన్నాం. వెంటనే అతన్ని క్షేమంగా ఉన్నాడనే సమాచారంతో పాటు ఆయన
వదిలిపెట్టి ఆయన పేద ఉన్నటువంటి ఏమైనా కేసులు ఉన్నట్లయితే, అని ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏమన్నా చట్టబద్ధంగా లేనటువంటి యాక్టివిటీస్ ఉంటే దాన్ని తీసుకొని అరెస్ట్ చేయడం అయితేంది, కోర్టులో ప్రవేశపెట్టడం అయితేంది, ఇట్లాంటివి చేసుకునేటువంటిది ఉన్నది. కానీ ఇది ఒక ఇప్పటి వరకు కూడా ఈ పదిహేను గంటల నుంచి ఇంతవరకు కూడా సమాచారం ఇవ్వకపోవడం అనేటువంటిది మాత్రం సింగరేణి కార్మిక వర్గంగా ఇక్కడ చాలా బాధాకరంగా ఉన్నటువంటిది. దాని ఆయన అరెస్టును సింగరేణి కార్మిక వర్గం అంతా కూడా ముక్త కంఠంతో ఖండిస్తున్నది అనేటువంటి తెలియజేస్తాను. రైట్ రాజిరెడ్డి గారు, థ్యాంక్ యూ. తెలంగాణ ఎక్స్ప్రెస్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం, స్టే విత్ us. భూ తగాదా ఓ నిండు ప్రాణాన్ని పలిగొంది. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం బుర్హన్పల్లి మాజీ సర్పంచ్ సూదుల దేవేందర్ దారుణ హత్యకు గురయ్యారు. దేవేందర్కు అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో 6 ఎకరాల భూమి విషయంలో కొన్నేళ్లుగా వివాదం నడుస్తోంది. ఆ కక్షతోనే నిన్న రాత్రి దేవేందర్ను పక్కా ప్రణాళికతోనే హత్య చేశారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు డాగ్ స్క్వాడ్ క్లూస్ టీంతో దర్యాప్తు చేస్తున్నారు. కలకలం రేపుతున్న సర్పంచ్ హత్యతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సౌకర్యం చేస్తున్నా, 2 సంవత్సరాలు వచ్చిన కాంచి పంచాదులు లొల్లు వేస్తున్నాను అనుసుక దండగలు ఇప్పియలే తప్పనిపించి చేతిలో పెట్టించు సుత మళ్ళీ ఊరినైనా మంచిగా దిద్దుకొచ్చు. ఒకరినొక్క మాట అనిలే, తిన్నా తినకున్నా తిందురానరాని ఇంటి ముందర 10 మంది వచ్చి కూర్చున్న అందరికి అన్నం పెట్టిన దేవుడు. కానీ ఈ పంచాదులు ఈ విరోధాలు అయితే మా ఊళ్ళో లేవు. ఇదే ఫస్ట్ కేసు. కావాల్సింది ఏంటంటే మాకు న్యాయం కావాలి ఊళ్ళో. మరి ఈ పని జరుగుడు అయితే మా వాడకట్టలకే కానీ మా ఊళ్ళోనే కానీ రెండో గంటకి చేయని పని చేసిపోయి అంతే. మీరు కావాల్సింది మాకు న్యాయం చేయాలి, మా ఊరిని మాత్రం చక్కదిద్దాలి. మా ఊరికి ఇంకోటి పని కావద్దు అట్లా మేము కోరుకునేది అదే. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం బురుహన్పల్లి మాజీ సర్పంచ్ సూదుల దేవేందర్ దారుణ హత్యకు గురయ్యాడు. దేవేందర్కు అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో 6 ఎకరాల భూ విషయంలో కొన్నేళ్లుగా వివాదం నడుస్తోంది. ఆ కక్షతోనే నిన్న రాత్రి దేవేందర్ను పక్కా ప్రణాళికతోనే హత్య చేశారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇక మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రవికాంత్ అందజేస్తారు. రవికాంత్ చెప్పండి, ఈ మాజీ సర్పంచ్ను పక్కా ప్రణాళిక ప్రకారమే గ్రామస్తులు వాళ్ళ హత్య చేసినట్లయితే గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. సో పోలీసులు ఏమంటున్నారు దీనికి సంబంధించి, హత్య ఎలా జరిగింది? పోలీసులు అయితే విచారణ జరుపుతా ఉంటారు మమత. పూర్తి స్థాయిలో వరంగల్ జిల్లా రాయపర్తి మండలం బురహన్పల్లికి సంబంధించిన మాజీ సర్పంచ్ వీళ్ళంతా కూడా మొన్ననే తమ వాళ్ళ పదవి కాలం అంతా కూడా ముగిసిన నేపథ్యంలో చూసాము. సూదుల దేవేందర్ రావు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన నేపథ్యము, ఇది హత్యగా కూడా పరిగణిస్తున్న నేపథ్యం అయితే మనం చూస్తా ఉన్నాము. ఇది గ్రామస్తులే కావచ్చు, బంధువులంతా కూడా హత్య చేసినట్టు ఆరోపిస్తున్న నేపథ్యం కూడా మనం చూస్తా ఉన్నాం. పూర్తి స్థాయిలో భూ వివాదమే ఈ హత్యకు కారణమన్న అంశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. మరొకసారి రైతులంతా కూడా రైతులకు సంబంధించి హత్యలు ఆత్మహత్యల పరంపర వరంగల్ జిల్లాలో కొనసాగుతున్న సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాము. నిన్న వరంగల్ జిల్లాలోనే ఒక మహిళా రైతు ఆత్మహత్య చేసుకుంది పత్తి విత్తనాలు మొలకెత్తక. ఆ సంఘటన మరొక ముందే వాళ్ళ ఒక హత్య కూడా చూసిన నేపథ్యం మనం చూస్తా ఉన్నాము. నిన్న జనగామ జిల్లాకు సంబంధించి కూడా ఇద్దరు దంపతులు వాళ్ళ వ్యవసాయానికి సంబంధించినటువంటి పెట్టుబడుల విషయంలో కావచ్చు, ఈ అంశాల పరంగా వాళ్ళంతా కూడా కుటుంబంలో
అప్పులు పెరిగిపోవడంతో ఆ కలహాలు దిగాయి. ఆ కలహాల నేపథ్యంలో భార్యాభర్తలు ఇద్దరు కూడా ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించిన నేపథ్యం, భర్త చనిపోయిన సంఘటన మనకు విషాదకరమైన వార్తలన్నీ కూడా బయటకు వస్తున్న నేపథ్యం, రైతులంతా కూడా పూర్తి స్థాయిలో నైరాశ్యంలో నిండిపోయిన నేపథ్యం మనకు కనిపిస్తా ఉంది. భూ వివాదాలు బయటకు వస్తున్న నేపథ్యం, భూ వివాదాలతో హత్యలు జరుగుతున్న నేపథ్యాన్ని అయితే మనం చూస్తా ఉన్నాం. పూర్తి స్థాయిలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో రైతు మరణాలు అయితే ఒక సంచలన వార్తలుగా నిలుస్తున్న నేపథ్యం అయితే మనం చూస్తా ఉన్నాము. సుధీల దేవేందర్ రావు అనుమానాస్పద మృతి కాదు, ఇది పూర్తి స్థాయిలో హత్య చేశారన్న నేపథ్యంలో అయితే ఇక్కడ ఉన్నటువంటి బంధువులు వాళ్ళ గ్రామస్తులంతా చెప్తా ఉన్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరుపుతున్న నేపథ్యం మనకు కనిపిస్తా ఉంది. భూ వివాదమే ఈ హత్యకు కారణం అని చెప్పి బాధితుడి కుటుంబ సభ్యులంతా కూడా ఆరోపిస్తున్న నేపథ్యం అయితే మనకు కనిపిస్తా ఉంది. రైట్ రవికాంత్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. డిఎస్సి వాయిదా వేయాలంటూ విద్యాశాఖ కార్యాలయాన్ని ముట్టడించిన నిరుద్యోగ యువతకు రాజ్యసభ సభ్యుడు, బీసీ జాతీయ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య సంఘీభావం తెలిపారు. నిరుద్యోగులకు మద్దతుగా విద్యాశాఖ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. డిఎస్సిని వెంటనే పోస్ట్ పోన్ చేయాలని, 11,000 పోస్టులను 30,000కు పెంచాలని కృష్ణయ్య డిమాండ్ చేశారు. విద్యార్థులు గోసపడుతుంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం పట్టించుకోవట్లేదని అంటున్న ఆర్ కృష్ణయ్యతో మా ప్రతినిధి ఉదయ్ మరింత సమాచారం అందిస్తారు. సమస్యల పరిష్కారంకై ఇప్పటికే విద్యార్థులు నిరుద్యోగులు కావాలి, పెద్ద ఎత్తున విద్యాశాఖ కార్యాలయాన్ని కూడా ముట్టడించిన పరిస్థితి మనం కొద్దిసేపటి క్రితమే చూసినాము. ఇందులో భాగంగా ఏదైతే నిరుద్యోగులకు అండగా కూడా ఈరోజు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణ గారు వారికి అండగా నిలిచి ఈరోజు విద్యాశాఖ కార్యాలయానికి ముట్టడికి తరలివచ్చారు. ప్రస్తుతం మనతోపాటు ఆర్ కృష్ణ గారు ఉన్నారు. వారు నిరుద్యోగులకు ఎలాంటి భరోసానిస్తున్నారు, నిరుద్యోగుల పక్షాన ఎట్లా కొట్లాడుతున్నారు అనేది వారి మాటల్లో తెలుసుకుని అన్న చెప్పండి. అంటే ఈరోజు పెద్ద ఎత్తున కూడా నిరుద్యోగులు కావచ్చు, మెగా డిఎస్సీ చేస్తారని కూడా వేయలేదు. డిఎస్సీని పోస్ట్ పోన్ చేయాలని కూడా పెద్ద ఎత్తున విద్యాశాఖ కార్యాలయాన్ని ముట్టడించారు. వారికి మద్దతుగా మీరు వచ్చారు. రెండే డిమాండ్, ఒకటి మెగా డిఎస్సీని 2 నెలలు వాయిదా వేయాలి, డిఎస్సీ లోపల 11,000 ప్రకటించారు, దీన్ని 25,000 పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యమంత్రికి డిమాండ్ సరిగ్గా వెళ్ళడం లేదు. అందుకే తమ నిరసన వ్యక్తం చేస్తే ప్రభుత్వ దృష్టికి వెళ్తుందనే ఆ దృష్టితోటే వాళ్ళందరూ ఈరోజు పిల్లలు వచ్చారు. తప్పనిసరి నేను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తా. ఇది న్యాయమైన డిమాండ్. 2 నెలలు వాయిదా అడగడానికి కారణం ఉన్నది, హేతుబద్ధమైన కారణం ఉంది. వరుసగా గ్రూప్ 2, గ్రూప్ 1 గురుకుల టీచర్సు ఇంకా రకరకాల పోటీ పరీక్షలు జరుగుతున్నాయి, దానివల్ల దీనికి ప్రిపేర్ కాలేదు. మొన్ననే టెట్ అయిపోయింది కాబట్టి కొంత టైం అడుగుతున్నారు. ఆ విషయము ముఖ్యమంత్రి దృష్టికి సరిగ్గా తీసుకుపోలేదని నేను అనుకుంటున్నా, తప్పనిసరి అది తీసుకుపోతాం. అంటే ఇప్పటికే అంటే నిరుద్యోగులు కావచ్చు, అంటే విద్యాశాఖ మంత్రి లేడు, మా సమస్యలు చెప్పుకోవడానికి ఎవరికి చెప్పుకోవాలని కూడా పెద్ద ఎత్తున నినాదాలు చెప్పిద్దు. దాంతోపాటు గ్రూప్ 1 గ్రూప్ 2 పోస్టులకు సంబంధించిన 1:100 కూడా పెంచాలి, పెంచితేనే చాలా మంది క్వాలిఫై. రిజర్వేషన్లలో కూడా అక్రమాలు జరిగాయి. ఓపెన్ కాంపిటీషన్లు వచ్చిన ఎస్సీ ఎస్టీ బీసీలను రిజర్వేషన్ల కింద లెక్కించారు. అందుకే సంఖ్య పెంచితే అడ్జస్ట్ అవుతుందని మేము ఆలోచిస్తున్నాము. రాబోయే రోజుల్లో నిరుద్యోగుల పక్షాన ఎలాంటి పోరాటాలు చేయాలని సిద్ధంగా ఉన్నాయి? ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం. ప్రభుత్వం కొత్త వచ్చిందని కొంత టైం ఇస్తున్నాం. ఇంకా ప్రభుత్వం దారికి రాకపోతే గతం లోపల 800 సార్లు ధర్నాలు చేసినాం, ఇప్పుడు కూడా అట్లా చేస్తాం. మొత్తాన్ని చూసుకున్నట్లయితే ఏదైతే నిరుద్యోగుల పక్షాన ఈరోజు వాళ్ళకి సంఘీభావం తెలిపింది కూడా ఈరోజు విద్యాశాఖ కార్యాలయానికి తరలి వచ్చినారు. నిరుద్యోగులకు కానీ వారి సమస్యలు పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపడతాం, ప్రభుత్వాన్ని గద్దె దించేదాకా కూడా పోరాడదామని కూడా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణ చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. నిరుద్యోగుల సమస్యల పరిష్కారానికై బక్క జడ్సన్ ఆమరణ నిరాహార దీక్షకు బీఆర్ఎస్ నేతలు వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. బీఆర్ఎస్ నేతలు ఎర్రోల శ్రీనివాస్, గెల్లు శ్రీనివాస్, రాజీవ్ సాగర్, వాసుదేవరెడ్డిని వెళ్లనేయకుండా బక్క జడ్సన్ ఇంటి వద్దే నిలిపివేశారు. బీఆర్ఎస్ పార్టీ తరఫున మద్దతు తెలపడానికి వెళ్తే పోలీసులు అడ్డుకోవడం సరికాదన్నారు. పోలీసుల తీరు పట్ల బీఆర్ఎస్ నేతలు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. నా పేరు నీకు అవసరం లేదు, నేను పోతున్నా, నా పేరు నీకు అవసరం.
వాళ్ళు మాట్లాడితే మేము విజిట్ చేయడానికి వచ్చినాం, వాళ్ళ అబ్బాయి మమ్మల్ని రిసీవ్ చేసుకుని వచ్చింది. ఇంటి ఓనరే రిసీవ్ చేసుకున్నాక మీరు వచ్చి అడ్డుపడుతున్నారు. ఇల్లు అయినది, అపాయింట్మెంట్ అయినది, ఆయన ఇంటి కాడికి వచ్చి మీరు అడ్డుకోవడం అయితే విచిత్రం. అసలు మీరు ఆఫీసర్ అంటే నేను చెప్తున్నా, మేము పర్మిషన్ ఇట్లాంటి వ్యవస్థ అసలు దేశంలో జరగదు. ఆయన ఇంటికి కూడా మేము పోని పరిస్థితి మీరు పోలీసులు అడ్డుకుంటారంటే అసలు ఏమన్నా. సింగరేణి బొగ్గు గండ్ల వేలానికి నిరసనగా మంచిర్యాల జిల్లా మందమరి ఏరియా జీఎం కార్యాలయం ముందు వామపక్షాలు నిరసన ప్రదర్శనలు నిర్వహించాయి. ఏటీసీ సిపిఐ కార్యకర్తలు నిరసనలో పాల్గొని సింగరేణి బొగ్గు గండ్ల ప్రైవేటీకరణకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కుట్రకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక మరియు సింగరేణి ప్రాంత అభివృద్ధి వ్యతిరేక చర్యలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. బొగ్గు బ్లాకుల వేలాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు నుండి 13వ తారీఖు రోజు వరకు సింగరేణి వ్యాప్తంగా అన్ని జనరల్ కార్యాలయం ముందు రిలే నిరోధీక్ష నిర్వహించడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈరోజు మందమారి డివిజన్లోని మందమారి జనరల్ మేనేజర్ కార్యాలయం ముందు రిలే నిరోధీక్షలు ప్రారంభించడం జరిగింది. ఇలా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం 3వ సారి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ప్రైవేటీకరణకు వేగవంతం చేస్తూ ఉన్నారు. మరి సింగరేణి బొగ్గు బ్లాకులను వేలాన్ని వేయడాన్ని వ్యతిరేకిస్తూ ఇప్పటికే సింగరేణి వ్యాప్తంగా ఏఐటీసీ గుర్తింపు సంఘం ఆధ్వర్యంలో అన్ని మైన్స్ల మీద నల్ల బ్యాడ్జీలు పెట్టి దశల వారీగా నిరసన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. 5వ తారీఖు రోజు మరి కలెక్టర్ కార్యాలయాల ముట్టడి జయప్రాణం చేయడం జరిగింది. మరి ఈరోజు నుండి 13వ తారీఖు నిరోధీక్ష చేస్తూ ఉన్నాం. బొగ్గు బ్లాకులను కేంద్ర ప్రభుత్వం ఎంఎంఆర్ చట్టం ద్వారా ప్రైవేట్ పరం చేయడాన్ని సింగరేణి కాలనీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీగా తీవ్రంగా ఖండిస్తున్నాం. బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత టెండర్లు వేయడాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. కాబట్టి వెంటనే కేంద్ర ప్రభుత్వం మరి బేషరతుగా సింగరేణిలో ఉన్న బొగ్గు బ్లాకులను సింగరేణికి ఇవ్వడం వల్లనే మరి భవిష్యత్తు ఉంటుంది. అందులో భాగంగా ఉన్న ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి ఇంతవరకు దాని మీద మాట్లాడడం లేదు. మరి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ రాజకీయ నాయకులు కూడా మాట్లాడకపోవడం విచారకరం. ఇప్పటికైనా కూడా వాళ్ళ వాయిస్ చెప్పాలి. సింగరేణి బొగ్గు బ్లాక్. హైదరాబాద్ శివారు పిర్జాదిగూడ నగరపాలక సంస్థ పరిధిలోని సర్వే నెంబర్ 1లో వెలిసిన భారీ నిర్మాణాలను టౌన్ ప్లానింగ్ అధికారులు కూల్చివేశారు. కూల్చివేతలను బీఆర్ఎస్ కార్పొరేటర్లు అడ్డుకున్నారు. దీంతో అక్కడ కొద్దిసేపు వరకు ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ నాయకులు కావాలని మేయర్ పదవి కోసం సామాన్యులను ఇబ్బంది పెడుతున్నారని మేయర్ జక్క వెంకటరెడ్డి మండిపడ్డారు. మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తన అల్లుడిని మేయర్ చేయాలనే కుట్రలో భాగమే ఈ కూల్చివేతలని జక్క వెంకటరెడ్డి ఫైర్ అయ్యారు. అటు తమ భవనాల నిర్మాణానికి అనుమతులు ఉన్నా కూల్చివేస్తున్నారని బాధితులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. లేదు, సమస్య లేదు, ఇది ప్రైవేట్ ప్రాపర్టీ, 100% ప్రైవేట్ ప్రాపర్టీ తీసేయను. ములుగు జిల్లా చీకుపల్లి అటవీ ప్రాంతంలో ఉన్న తెలంగాణ నయగార బొగత జలపాతం పర్వాలు తొక్కుతోంది. పర్యటకులతో జలపాతం పరిసర ప్రాంతాల్లో సందడి నెలకొంది. బొగత జలపాతానికి పర్యటకుల తాకిడి రోజురోజుకు పెరుగుతోంది. రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఏపీ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి వచ్చిన పర్యటకులు అందాలను ఆస్వాదిస్తూ ఆహ్లాదాన్ని పొందుతున్నారు. జలపాతం వద్ద ఉన్న స్విమ్మింగ్ పూల్లో ఈత కొడుతూ సందడి చేశారు. వ్యూ పాయింట్ వద్ద కుటుంబ సభ్యులు స్నేహితులతో కలిసి ఫోటోలు సెల్ఫీలు దిగుతూ బొగత అందాలను కెమెరాలు సెల్ఫోన్లలో
ఇళ్లలో బంధించుకున్నారు. కుటుంబ సమేతంగా పిల్లపాపలతో తరలివచ్చిన పర్యటకులు బొగతా జలపాత ప్రాంగణంలో రోజంతా గడిపి విందులు వినోదాలతో ఆనందం పొందుతున్నారు. మై నేమ్ ఇస్ సాదియా నయ్యర్ అండ్ ఐమ్ ఫ్రమ్ వరంగల్ తెలంగాణ. ఐ కేమ్ హియర్ టు విజిట్ వాటర్ ఫాల్స్. దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ వాటర్ ఫాల్ ఇన్ తెలంగాణ. రంగారెడ్డి జిల్లాలో గుడుంబ స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. కడ్తల్ మండలం రావిచెట్లో గుడుంబ స్థావరాలపై అమనగల్ ఎక్సైజ్ పోలీసుల ఆధ్వర్యంలో 3 టీంలు దాడులు నిర్వహించాయి. 400 లీటర్ల బెల్లం ధ్వంసం చేయగా 12 లీటర్ల గుడుంబాను సీజ్ చేశారు. ఒకరు అరెస్ట్ అవ్వగా మరో వ్యక్తి పరారీలో ఉన్నారని ఎక్సైజ్ పోలీసులు తెలిపారు. గుడుంబ తయారు చేసినా అమ్మినా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. అమ్మవారి కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. రేపు జరిగే అమ్మవారి కళ్యాణం 10న రథోత్సవం సందర్భంగా భక్తులు విశేషంగా తరలిరానున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 8 నుంచి 10 వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని అధికారులు పేర్కొన్నారు. దీంతో వాహనదారులు ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాల్సిందిగా అధికారులు సూచించారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ టీ న్యూస్.